एपी విద్యార్థులకు త్వరలో శుభవార్త వినిపిస్తామంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం 3500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చించినట్లు లోకేష్ చెప్పారు. త్వరలో విద్యార్థులు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నానని అన్నారు. తాను విద్యార్థుల పక్షాన ఉన్నట్లు లోకేష్ ట్వీట్ లో తెలిపారు. రైట్ గుడ్ న్యూస్ సూన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ విద్యార్థులకు త్వరలో ఒక మంచి శుభవార్త అందిస్తానని లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం 3500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చించినట్లు లోకేష్ తెలిపారు. అయితే త్వరలో విద్యార్థులు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నానన్నారు. తాను విద్యార్థుల పక్షాన ఉన్నట్లు లోకేష్ తన ట్వీట్ లో తెలిపారు.